కూటమిలో జగన్ చిచ్చు తెలంగాణ టీడీపీ నేతల ఆగ్రహం. మీ పద్ధతి ఏమీ బాగాలేదు, జగన్ది ఓ డ్రామా, సింపతీ కోసం ఆయన ఆయన పార్టీ ఆడుతున్న నాటకాలివి, ఆ మాత్రం దానికి మీరెందుకు ఉరుకులాడుతున్నారు? ఈ విషయంలో మా అధినేత చంద్రబాబు గారు చాలా గరంగా ఉన్నారు. మీరు ఇలాగే చేస్తే మాత్రం బాగుండదు, కూటమి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆలోచించుకోండి, కూటమిలో ఉండాలా, మా దారి మేము చూసుకోవాలా? ఇప్పుడు గాని మేం కూటమి విడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి, ఇక మీ ఇష్టం. ఇది కాంగ్రెస్ కు తెలంగాణ టీడీపీ ఇచ్చిన అల్టిమేటం. కూటమిలో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిన తరువాత ఆయన గాయంతోనే హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలుగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు లాంటి వాళ్ళు జగన్ ను ఫోన్ చేసి పరామర్శించారు. దీంతో జగన్ అభిమానులు ఎక్కడ టీఆర్ఎస్ వైపు మళ్లతారో అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు జగన్ ను పరామర్శించేందుకు క్యూ కట్టారు. జగన్ ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదంతా తెలంగాణలో ఉన్న జగన్ ఫాలోవర్స్ ను తమ వైపు తిప్పుకోవడానికి స్టేట్ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం. కానీ దేశంలోనే అత్యంత పాలనానుభవం కలిగిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న ఈ నేతలకు ఇప్పుడు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే సత్తా సత్తువ లేక తెలంగాణ నుంచి బహిష్కరించబడిన టీడీపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. సో ఇక వాళ్ల సొంత నిర్ణయాలు ఇక్కడ పనికిరావు. ఏం చేయాలనుకున్నా మహాకూటమిలో మాట్లాడుకున్న తర్వాతే ఫర్దర్ గా స్టెప్ వేయాలి. ఒక్క మాట కూడా తెలంగాణ టీడీపీకి చెప్పా పెట్టకుండా జగన్ ను వరుసగా పరామర్శిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అది మింగుడు పడని తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్ పై గురుగా ఉన్నారు. మీరు ఇలాగే చేస్తే మాత్రం మా దారి మేము చూసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. సో రేపో మాపో కూటమి నుంచి టీడీపీ వైదొరగడం ఖాయమనిపిస్తోంది. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.